అనుకుంటా టీటీడీ అంటే బోర్డుగా ఏర్పడి చరిత్రలో ఈ ఒక వ్యవహారం సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇంతగా రగిలిపోయి రాజుకుంటానికి గల కారణం మూల కారణం ఎవరై ఉంటారు? ఇప్పుడు ఒక మాట సార్ నేను చెప్పేది, ఈ సపరేట్ ఇష్యూస్ తీసుకుంటే ఇది కళనేత, ఇది అటు ఇటు అన్నీ తెలిసి దాని ఇష్టం వచ్చినట్టు కలిపాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు ఆఫీసర్లు అంటారు, సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లు అంటారు, వీళ్ళందరి పైన సిబిఐ డైరెక్టర్ గారు ఆయన ఓవరాల్ ఏం చేస్తారు, అంత అవసరమా? నాకు అర్థం కాని విషయం ఏంటి, ఇప్పుడు ఏంటి వాళ్ళ వాళ్ళ మధ్య ఎలాగ కోఆర్డినేట్ చేయగలరు? ఈజ్ ఇట్ పాసిబుల్? వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఆంధ్ర సిట్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున వాళ్ళు చేయొచ్చు, చేసే అవకాశం ఉందనే కదా ఆలోచన, అదే కదా. అటువంటిప్పుడు మరి ఇది అఫ్కోర్స్ మ్యాగ్నానిమస్గా చంద్రబాబు గారు వెల్కమ్ అన్నారు, దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. మేమనేది ఏంటంటే అది ఇవాళేమో ఆయన లోతర్ గారు వేరే డైలాగ్ వేశారు, చూశారు లేదు ఏది, ఆయన ఎప్పుడు అన్నాడో పేపర్లో రాసింది మీరు అంటే ఎట్లా. నేను అడిగేది ఏంటంటే వాళ్ళిద్దరు ఆంధ్రప్రదేశ్ ఆఫీసులో ఉన్నప్పుడు ఓంట్ దే హ్యావ్ ఎనీ, మీ పార్టీకి శత్రువులు ఎక్కడా లేరు, మీకు మీ ఇంట్లోనే ఉన్నారు, మీరు పెట్టుకున్న లాయరే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. లేదు కాదు, నేను చెప్పేది ఒక మాట సార్, ఇప్పుడు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లాయర్లు అన్నారు ఆ జడ్జి గారు, ఇద్దరు అదే ఆంధ్ర క్యాడర్ నుంచి, ఇద్దరేమో అక్కడక్కడి నుంచో తప్పిస్తానన్నాడు, వాళ్ళందరి మీద ఓవరాల్ ఆయన అన్నాడు. ఇప్పుడు ఆ ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్ల మీద నీకు నమ్మకం లేకనే కదా వేరే ఇద్దరు తీసుకొచ్చేసినారు. సిట్ అన్నప్పుడు లేదా అసలు కంప్లీట్ మీరు టేక్ ఓవర్ చేసుకోండి. ఇది ఎంత అన్యాయం అంటే ఇది నాకు అల్టిమేట్లీ ఇది ఎక్కడికి లీడ్ అవుతుందని భయం వేస్తుంది. ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం తీరా మోడీ గారి కనుసరణలో పోతుందేమో అని భయం వేస్తుంది. అంటే నేను ఆయన ఏదో చెడ్డోడని కాదు, మన హక్కు అది, ఈ దేవాలయాలు ధర్మాదాయాలు అంతా కూడా రాష్ట్రంతో కొట్లాడుకొని మనం తెచ్చుకుంటున్నాం తిరుపతి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లని కాదు. కానీ ఇది చాలా అన్యాయము. నాకు ఒక ఆర్డినరీ మ్యాన్, మీకు తెలుసు నాకు లీగల్ పరిభాష చాలా జీరో నాలెడ్జ్, ఇది ఏ టైప్ ఆఫ్ జడ్జిమెంట్ ఇది నాకు అర్థం కావట్లేదు. మరి మీరు వెల్కమ్ చేశారు, అర్థం కాకుండా వెల్కమ్ చేశారా? అది మ్యాగ్నానిమస్గా చేశారు, అది వేరే సంగతి. ఎందుకంటే నాకుండే ఫ్రీడమ్ వాళ్ళకు ఉన్నది కదా, ఇప్పుడు నాకేంటి నా ఇష్టం వచ్చినట్టు పోతారు కాదంటే జైల్లో పెడతారు. స్టిల్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు గో ఫర్ ఎ రివ్యూ కదండి, రివ్యూ పిటిషన్కి వెళ్ళిపోవచ్చు కదా, ఒకవేళ మీకు ఎలాంటి అభ్యంతరాలు ఉంటే. ఏమండి మీకు తెలియదు, కంప్లీట్గా సిబిఐ కన్నా ఇవ్వాలి లేదా కంప్లీట్గా వదిలేసి కావాలంటే మీరు ఓవరాల్ బెంచ్ కూడా ఏం మాట్లాడింది, ఇద్దరి ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ మీద మాకు హై ఒపీనియన్ ఉంది, వి హైల్ దేర్ సర్వీసెస్ అని చెప్పి మాట్లాడి. అదే బెంచ్ కాదు అన్నది, ఆయన తుషార్ మెహతా గారు సొలిసిటర్ జనరల్ ఏమంటారంటే వాళ్ళు అపాయింట్ చేసిన సిట్ బృందం మీద చాలా హైలీ కాంపిటెంట్ ఆఫీసర్స్, వాళ్ళ మీద ఎవరికి ఎలాంటి అపనమ్మకం లేదని చెప్పారు. దాన్ని ఆయన ఉటంకించాడు, ఎవరు మన జడ్జి గారు ఇద్దరు. కాబట్టి సంభవం ఇదేదో అంటారే మన తెలుగులో సాగుతుంది, అందరినీ దే వాంట్ టు ప్లీజ్ ఆల్ పీపుల్ అనిపిస్తున్నారు. అదే అందరినీ అటు జగన్మోహన్ రెడ్డి గారు మనసు నొచ్చుకోకూడదు, చంద్రబాబు గారు మనసు గాయపడుతున్నారు. నా బాగా నాకు అట్లా అనిపించింది, అందుకే అన్నది ఐ షుడ్ ఆర్ రెస్క్యూడ్. అదే కనుక ఇంకో జడ్జి జడ్జిమెంట్ ఇచ్చుంటే యు హ్యావ్ నో రీజన్, దాని గురించి శంకించాల్సిన అవసరం ఉండే కదా. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఒక కామన్ లీగల్ నాలెడ్జ్ లేని ఒక మనిషికి అటు కాకుండా కాకుండా మనకన్నా మన పల్లెటూళ్ళలో పంచాయతీలో ఉన్నప్పుడు గ్రామంలో పెద్దలు నలుగురు కలిసి ఇంతకన్నా బాగా చెప్తారేమో అనిపించి ఇది ఎక్కడ గొడవ. ఈ విషయంలో మీరు ఏమనుకుంటున్నారు? మరి మేము ఇంకే అనుకునేది ఏంటంటే సుప్రీంకోర్టు ఈజ్ హైయెస్ట్ జ్యుడిషియల్ బాడీ ఇన్ ఇండియా, అండ్ అవర్ సీఎం హ్యాస్ వెల్కమ్డ్ ఇట్. ఆయన ఏది అంటే సీఎం అంటే ఐ మీన్ టు సే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెల్కమ్ చేసింది, ఇక దానిలో లెట్ ఇట్ గో అని. కానీ ఆయన అన్నిటికన్నా అన్యాయం ఏంటి, వాళ్ళ లెక్క ప్రకారం దానికి ఒక టైం లిమిట్ పెట్టాలి, అంటే ఇంకో 5 ఏళ్ళ పాటు లాగించమనేది. ఇట్లాంటి ఇష్యూస్లో ఇవి కూడా ఫిక్స్డ్, ఏది 1 సంవత్సరమో 6 నెలలో సంవత్సరం కూడా ఉండాలి, టైం ఉండాలి, 5 నెలలో 4 నెలలో 6 నెలలో పెట్టేసి
ఈ లోపల సంవత్సరం పాటు కూడా అవసరం లేదు, అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రాథమిక ఆధారాలన్నీ సేకరించున్నది, ఏది ఎగ్జిస్టింగ్ సిట్, ప్రస్తుతం సస్పెండెడ్ యానిమేషన్ లో ఉన్న సిట్ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అవి వీళ్ళకి అప్పచెప్తారు. వస్తుంది ఇట్లాగా ఎవరిని ప్లీజ్ చేయడానికి, ఎవరిని ప్లీజ్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో రేపొద్దున వీళ్ళు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనమారెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళకేం సంబంధం లేదు, ఆ లారీ డ్రైవర్లే వచ్చేప్పుడు దారిలో ఇంత కొవ్వు పోసి తీసుకొచ్చి కలిపారనే రిపోర్ట్ వచ్చినా రావచ్చు, రావచ్చు. రిపోర్ట్ రాదు కానీ వచ్చే అవకాశం ఉందని అంటారు. ప్రాబబిలిటీ ఆఫ్ ఇప్పుడు ఇన్నాళ్ల పాటు ఇంతమంది కోట్ల